जिंदाबाद तू हाँ अरे शंकर दादा जिंदाबाद అయ్యని బుల్లబ్బ ఏర్పాటు చేశాడు మావయ్య ఎల్లి లోపలికి వెళ్ళాడు నువ్వు దీన్ని పాలైపో నేను నిన్ను పాలైపోతా నా మాట వినండి మీ ఆయన ఇంకా షట్టు మార్చుకోలేదా చూడరా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అలే బావ దొరికాడు ఇద్దరు దొందుకు దొంది అరే తొందర రారా బాబు నాలుగు పీకేస్తుంది మమ్మలాగా రండిరా ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే రే ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి షర్టు మార్చుకోండి ఏంటి బావా ముందు ఆ షర్టు మార్చుకోవచ్చు కదా షర్ట్ కాదు ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా షర్టు మార్చుకోండి ఫోటోలు అయిపోతున్నాయి షర్టే కదా మార్చుకోవాలి ఈళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది వెంకట్రావు బావు గారిది అయితే ఆయన తీసుకెళ్లి ఫోటోలు దిగు ఎప్పుడు ఇంతే నువ్వు ఎక్కడికి రా ఫోటో దిగడానికి నీకు చాలా ఆశలు ఉన్నారా కూర్చో నీలాంటి మొగలు పోయిస్తే మడిచి అక్కడ పెట్టుకున్నాడంట ముఖై బామ్మర్ది నువ్వు కూడా పెగ్గేసి కదా అమ్మో అన్నయ్య చంపేస్తాడు నేను చెప్తాలేరా ఓ పెగ్గయ్య అన్నయ్య వచ్చాడు చెప్పండి ఎవడరా మధ్యలో మందు కలిపింది అన్నయ్య అంటే ఉత్సపోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు తొందరగా రండి జాగ్రత్త నాకు తెలుసు అన్నయ్య చూడవే దాని పొగరు ఇంతుంది అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది రా అన్నయ్య రా ఏంటమ్మా నాన్నని వదిలేయడానికి భయంగా ఉందా నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు నువ్వు నా కళ్ళ ముందున్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాదే నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది చూడు భయపడదు కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు నన్ను నమ్మరా వెళ్ళు చీర మార్చుకెళ్ళు తీసుకెళ్ళండి అన్నయ్య మగ పిల్ల వారు వచ్చేస్తున్నారు నువ్వు ఎదురెళ్ళి తీసుకురా ఇంకొకసారి బావగారు అనండి బావగారు అది పెళ్లి కూతుర్ని తీసుకురండి ముహూర్తం సమీపిస్తోంది వెళ్ళి తీసుకురా నువ్వు పక్కరా అన్నగారు మన ఇద్దరం కలిసి ఫోటో దిగుతాం ఏ తీవే షర్ట్ మార్చుకోండి రే సైదులు సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు సుబ్బలక్ష్మి దీన్ని ఫాల్ అయిపోండి ఎంతైనా మీకు మీరే సాటి బావ గారు సుబ్బలక్ష్మి కనిపించట్లేదని ఇప్పుడు తెలియదంటారా
ఆ బాబు గారు పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. బాబుగారికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్ నెల్లూరులో సీని గడలు ఉంటారు సార్. కాకినాడలో ఎవరో శర్మ సార్ హైదరాబాద్ లో కృష్ణ సూపర్వైజర్ సీన్ గడా. అవును. సరుకు వేసుకుని మద్రాసు పోయాండ్లా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. అడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడంటావా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. వెనక లెటర్ కూడా వెళ్ళా సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకు ఏంది సుజాత గారు? సుబ్బలక్ష్మి బాబు గారు ఎక్కడరా? వాళ్ళు ఎవరు? ఎవరు మీరంత? నాకేం తెలీదు. ఇలా కాదురా, బండికి ఇచ్చండిరా. అదే అన్న ఇల్లు, వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి, వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే, వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు, ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఈ సిగరెట్ వాసన చూడండి. అవును రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చేనుకొని వాడిని కట్టుబడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి, ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు, రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. రెస్టారెంట్కి 6:40 అటు నుంచి ఐమాక్స్ కి 7 ఇంటికి ఆడుంటాను మరి. కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు. క్షణముగా స్థలములో బంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు. చల్ చల్ చలో చల్ రే చల్ చలో.
చలవుంటుందండి రాత్రికి, చాబీలికి కొనుగుంటుందండి పగటికి, నా ఒంటికి అలుపేరాదండి జన్మకి, నా దారిలో వెళుతుంటా పై పైకి. గెలవడం ఆ రెండు మాటల అర్థం చూద్దాం లేవో, రేపు బ్రతుకుతో ఆడటం, రేపంటే లాభం లేదో ప్రారంభించే నేడు. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్ సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు, ఇంకా దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది. రేయ్ వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రే రే పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు, ఆడు ఒక అమ్మాయితో జంప్ జిలానీ అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంట్రా అలా పడేసావు? మూడు రోజులు కష్టపడి పద్యంలో ఆడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. ఎక్కడరా బాబుగాడు? ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో, అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఎక్కడేరా? రాత్రికి రాత్రి జిల్లా జిల్లా దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు, అందరూ నా చుట్టాళ్లే, అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. అడగండి నాకు తెలీదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్నోళ్ళు ప్రేమించుకున్నా కామనే, ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్నోళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు పారిపోతారు, ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడ్ చేస్తా? నాకు ఎంత ధైర్యం రా నీకు. నిన్న కూడా ఇలాగలడు, అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాలు చేశాడు. ఒక్కడ తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. రే ఫోన్ చేస్తాను అన్నా, చేరా ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబుగారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్ లేండి,
పొని మీ ల్యాండ్ లైన్ నంబర్ లో ఏయే ఉంటాయగా అది ఏంటి అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు నా కర్మకు దగ్గర ఇరుక్కున్నాను బాగా బలిసిపోయారా కృష్ణ ఎన్నాళ్ళ ఇంద్ర నిన్ను చూసి అరికాల తండ్రి యాత వల్లారా నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది పెట్రోల్ పోసి తగలట్టినాడు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఎవరిని రా అంటున్నావు అదరా ఆ పిల్ల తండ్రి ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా నీలకంఠం గారంటే ఎవరనుకుంటున్నావురా ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిని చూడడానికి భయపడతారు అలాంటిది మనం లేపుపోయాడు ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు ఎంతకే పిల్ల బాగుంటుందా అంత లేదు ఈ హాడ ఆవడంతా మాక్సిమం ఓ 2 నెలలు మహా అంటే ఇంకో నెల ఆ తర్వాత అందరు మర్చిపోతారు కొన్నాళ్ళకి మనోరాలు పుట్టాక అరటికెళ్ళలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు మధ్యలో ఎదవలయ్యేది మనమే ఈడెవడరా సార్ కనీసం మీరేం అడిగారు సార్ పి యజ్ఞనారాయణ శర్మ ఇన్షియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్ ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్ పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్ చూడమా ఎగ్ మా వాడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం నువ్వైనా ఫీల్ అయ్యావా యజ్ఞ అని సార్ పిగ్ అనండి సార్ లెగ్గుతోందనండి సార్ కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్ ప్లీజ్ సార్ రే బండా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా ఏ నేను జంప్ జంప్ ఏ మీరారా మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా నీకే కదరా మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా చుట్టుపక్కలరా బాత్రూమ్ లేదా
ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నేను కోప్పడి 22 ఏళ్ళైంది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు, మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదల వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య, వీళ్ళని తీసుకెళ్లి షెడ్ లో పడేయండి. వద్దరా లోపలికి. కదా అయ్యగారు, మా బాబుగారి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండుగాడు దొరకలేదు కదండి. తెలుసా, పాలకొల్లులోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్, ఆ ఎర్ర బాబు గారి క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసి అండి. వీళ్ళు పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమైనా ఎద వేషాలు వేస్తాయి, వీళ్ళు అక్కడికక్కడే పాతేసరండి. ఏంటి అల్లుడు, అంగుళం అంగుళం కూడా కదలు కూడా ఏం చూసుకుంటాడు అల్లుడు? మీరు పాత కక్షల లోనట్టుకుని ఇక్కడ గోళ్ళేం దోకుంటారా? ఇక్కడ నాకు మాడు పగిలిపోతుంది. బాండోడు బలి వేసుకెపోయాడే. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్ర మట్టి పొర్ర. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడివేడి ఇడ్లీ తింటా ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పని ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడుతున్నారా? ఉరే ఉందే దొబ్బిందే. రే, మళ్ళీ అసలు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకుండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. నువ్వు ఆ బాబుగారు మాకు రాకాలంలో పరిచయం ఇవ్వటారా? మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు నోరు తెచ్చావంటే బుగ్గల పొడుస్తాను. కొట్టాను అంటేనా? పొద్దు పొద్దునే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే గుడికి? మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావా? కాలు నిలిచి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికి? నేనా? ఏం తక్కువ చేసావు? మీకు అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులు అయింది ఆయన అన్నంతనే. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసులా ఒప్పిందే? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నావు? మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నావు. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా, మన గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికి చేతిలో కొంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. ఉంగమొహం ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా అందుకే అది దొరికియాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా.
రామతో చెప్పాను. చిన్న భయతో వెళ్ళి మాట్లాడు. అలాగే చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుర్ల గురించి నాకు తెలుసమ్మా, వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏ మాయ రోగం వచ్చిందా, అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా, ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టమేం కాదు. కొంచెం గుడిపక్క చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చింది అనుకో, మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాత్రం దండం పెట్టాలి? అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు కుర్రాళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. తెలియకే మీ అక్క ధమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలకు మెత్తరేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది, ఈ ఒక్క విషయమే. దేనికి భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి, మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి, మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. పో, మీ ఇష్టం. నర్సి, ఆ వస్తున్నామా. ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయం అండి, మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా, రామమ్మా, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు, పొద్దునే ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి ఇలా టార్చర్ భరించలేకే ఆ పిల్ల జెండా ఎగరేసుంటుండ్రు. విసుక్కోకండి. విసుక్కోకండా, ఏహ మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే దొరికితే అని దొబ్బుతారు, దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా, నా పర్సనల్ పని మీద, నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? ఆడులతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు మీకు నేను సాయం చేసుకుందాం. నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టైనా, అవసరమైతే మీ అక్క ఎక్కడుందో నేను కనపడతాను. అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యరా నీకు, మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారయ్యింది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవినో. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు, మీకు మా నాన్న ఇక్కడ ఉండండి, వస్తాను. నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట, అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాణి, వాడి సంగతి తేల్చేస్తాను.
దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తా నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి కొమ్మి మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? అక్కడేం చేస్తున్నావు? రవి, వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రేస్తాను. లోపలికెళ్ళు. మీ పరిస్థితి పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? చూసేటప్పుడు తీసుకొచ్చి కుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. ఎందువాడు మొహాన్ కొట్టి కడిగేస్తా. ఏంటి మెల్లగా చేసిందంత నువ్వు చేసి తన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరే నీలకట్టం, ఇదే ఊర్లో ఉండాలరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్, రండి సార్. మెల్లగా మెల్లగా సార్, సార్ అరవకటి మీకు దండం పెడతాను. మోహన్ చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందా? నీ షూ వేసుకోపో, వెళ్ళిపోవచ్చు. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో నాతో మాట్లాడు. పోలపా, నేను ఆగండి రా, మాట్లాడతాను కదా సార్. కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. నీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డే సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. సోకేం కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికి వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాని కాదే బాబు. అలా అనకండి సార్. సార్ ఇందాకేదో ఒరే తురే అని అన్నా? అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు నీలకంఠం గారు. నీలకంఠం గారు! అయ్యో, మెల్లగా మెల్లగా సార్.
మీకవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో ఇందులో లెటర్లు అందించావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో, అలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు, ఇక మీద నా గురించి నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవి మూగాని అందాల యువరాణి, నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే అమంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. పోతుంటే చెంపలు కెంపు నాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు భారాలై ముందర నించుంటే, ఆశోయగానే నీ చూడగానే ఓరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా? నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. సొంతమైతే ఆనందమైన వన్
చూడు చెరిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిన ముంచి వేసింది పక్క ఓళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడి ఫోన్ చేశాడన్నయ్య, ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు, ఒక్క కంప్లైంట్ రాసివ్వండి మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది, అవన్నీ వద్దు. మీకు ఫోన్ ఇదిగో లాయరు, అలానే వదిలేదని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడు చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే, నా కొడుకు కూడా కావాలి. మనమేంటో తెలిసి కూడా ప్రేమదోమంట తప్పు చేశాడు. చేయొచ్చు కదా, నాకొక్కసారి దొరికితే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా, తప్పు కాదా? రే ఆగరా, నువ్వేంటి లోపలికెళ్ళు. హలో, అక్కడేం చేస్తావు రా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఏ ఒక్క దారి మొదలు? ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మనం ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పవలరా బాబు, అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదో అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నాం, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు, వీడు అడిగి ప్రేమోపదేశం, నువ్వు ఉండు. వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? తెలీదు, బయట కోటింగ్. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్ మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు, ఏమి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే కదా, నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి విప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే మ్యాటరు? చూసావా, నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావు అనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు. ఓకేనే, ఇంటెలిజెంట్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాకపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే అయితే ఇప్పుడు బాబు గారికి మాలాంటి యదవలం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు, ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపల్ ముంచేది ఆళ్ళే, మొత్తం న్యూస్ ఉండదు అక్కడే. మగాళ్ళకంట ఆడోళ్ళే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్ట హెల్ప్ చేయటాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక, ఓకే మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం, అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుకుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మనం పోదాంపా, మన బూజులు మన కొట్టం మన్ను మసాను బోటదాన్ని లోపల పడండి. వెళ్తాలేవా? మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు, ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా, ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లవుదాం అనుకున్నాం, ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. ఆ పదండ్రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. వీడు మళ్ళీ పెంట పెడతాడరా? పెంట కాదు మంట పెడతాడు. అనయ్య సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా?
అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏంటప్పుడు అడుక్కుందావా? అమ్మా అడుక్కోవాలి. అమ్మా నువ్వు సుబ్బలు వచ్చే ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. నీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఏమడుగుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. మా కర్మ కొద్ది. అవును సార్. నువ్వు చెప్పు తల్లి. అలాంటి అలవాటు లేవండి. పదండి పదండి, టైం వేస్ట్. సుబ్బల వచ్చి మ్యాటర్ అయ్యా, మంచులో తిరగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నయ్య. నాకు తెలియదండి, మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరురా. ఓ రాయస్ చూద్దాం. ఇది మా ఇల్లు రా. కాంపిటీషన్ కి చెల్లెలు ఎవరు లేరు కదా. లేరురా, బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది. మనకి ఎంత మంది ఆడుకూతురు? ముగ్గురు. ముగ్గురు? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారిళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తారిళ్ళు మంచు బ్యాటరు. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచులో పని సార్. తెలీదండి, ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంట పడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి, పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిల్లు బాబు, ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా? బాధపడుకున్నాయినా, అమ్మాయి దొరకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికేవలేవయ్యా. ఒరే, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. పోదాం పద. కష్టం కాదురా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక్క అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉంది కదా, రెచ్చిపోతున్నాడు. లెట్టస్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీరికిదానా. సిగరెట్ ఉందా? అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి చెప్పలేదు. నేను పారిపోతున్నాను, పారిపోయాను. దాదాపుకి అన్నిళ్ళు ఎత్తికో. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా? అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి చచ్చాడు? తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మారా? వాళ్ళ కొట్టం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం రా. ఇలా తయారైంది పక్కన పెట్టు. నుంచి ఊరంతా తిరిగినా ఏమా, ఇక్కడ ఏం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆ చూ తెలియలేదేంట్రా. నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా, దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో.
అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల ఉండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోల్లంగా లేచుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం వాడు తలకేలా ఉందిగా ముద్ద. నేను మంచిదాన్ని కాని మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడో లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను. నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు. మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలనే పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కడ ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిది ఏం తప్పలేదంటావు. అంతా ఆనా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడంట. మన వీధుల్లో మన ఇంటి ముందు మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేపుకుపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా లేపుకెళ్ళడం, తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరిని అంటావు ఇవన్నీ? నీకు లోపలికెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుగీ సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారి ఉంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఎగ్గు మంచి పురాణం కదేదా నుండి చెప్పాయి నిద్ర పట్టట్లే. అంత గసరుకున్న నాకు ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకు. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళెత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తా అనే నమ్మకం నాకుంది. ముట్టి కుదరకుండా నువ్వు దొరికితే మూడు మటర్లు సూసైడ్ రా. నోర్మే, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బిల్లా బిస్కెట్ తెచ్చడానికి నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బాయి నీకే దిక్కు లేదు, వారికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎగ్గు, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త, కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఆశతో అప్పుడు కూడా ఎవరికి తెలిసాయా? నువ్వు పుట్టుకోరా. ప్రేమించాలంటే ధైర్యమే కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా ఇమీడియట్రా, వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు. ఓకే అన్నయ్య, ఇంకా ఎవరన్నా గుర్తొస్తారు పొద్దున్న చెప్తాను, నేను ఎతికేస్తాం. వెళ్ళి వెళ్ళరా. ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా? ఇలా అయిపోయారు ఆడేడ్రా, ఏకంగా ఆవిరైపోయా? ఓహో బతికే ఉన్నావా? రే ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి, ఎవరికి తెలియాలి? వాళ్ళకొళ్ళు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావుగా, దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను, ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ పెట్టారా? వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా, క్వాలిటీ లో తిప్పారు, క్వాలిటీ ఫుడ్ పెట్టారా? ఏంటంటారా డల్గా ఉన్నాడో, ఎస్కేప్ అవుదామంటారు అయితే లైఫ్ వేస్తారా? అది కాదు హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్ సా? అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఊరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా? రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా? వాకింగ్ అవునా? ఆ మాత్రం అటు కూడా వాకింగ్ ఎలావా? అది కాదురా, నేను చెప్పాను ఏదో పొట్టేసుకుని. ఆ కృష్ణ, యు అండ్ మీ మార్నింగ్ సిక్స్ వాకింగ్ వెయిటింగ్, మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ ఒకలో మాడుకుందాం. గుడ్ నైట్, జట్ బ్యానిష్. ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? పాపిగా
జంపింగ్ అయితే జంప్ చేద్దామా? చాలా ఉంది, నువ్వు పద. ఓకే, మీరు తొంగండ్రా. అన్ఫినిష్డ్ ఫేసెస్. ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక, ఆరా. నీలో డ్రైవర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ అడుతాను. ఇప్పుడే వాకింగ్ లో రిథమిక్ గా చెయ్యాలరా. అలే ఫ్రైట్ లేఫ్, అలే ఫ్రైట్ లేఫ్. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఇర్రదవన్ రా. నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా, మేనేజ్ చేస్తాను. నీకు విషయం తెలుసేంట్రా, మన బాబుగాడు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడ్రా. సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా, అది రోజు గుడికిల్లు వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అది ఆడితో చెప్పేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని. అయ్య బాబు, ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు. వాళ్ళకి కానీ తెలిసిందని నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది. సాహరాజ్ గారా, ఎందుకురా నోరు నొక్కావు? అదే జాగింగ్ ఆడితే వస్తానను, మళ్ళా నీతో చూస్తే ఫీల్ అవుతాడు. నాకంటే ఆడే ఎక్కువైపోయాడు నీకు. సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు. అదేరా, ఓ నాగపేని చూసావా? అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చు రై. ఓకే, లేప్ అటాక్ రా, షార్ట్ కట్. అది పొట్టదవా, పరిగెత్తా. ఒరేయ్, వాకింగ్ ఎలౌడు, రన్నింగ్ ఎలౌడు కాదా? మనం కొంచెం స్లిమ్మైతే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి. ఏ కట్టంతోనే ఈజీగా సెటిల్ అయిపోతాడు. రే పాపిక, పద. లైట్ వచ్చేస్తుంది, పదరా, వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా, ఇంకా సేపు వాకింగ్ చేద్దాం రా. వద్దు, చాలే, చనిపోదాం, పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో. రే, మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది. అవును, ఒక్కసారి ఆడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే, తొందరగా వచ్చాయి. గుడ్ మార్నింగ్ చెప్పొద్దని చెప్పి గుడ్ పాలు కొడతాడు ఏంటి? అదే తప్ప, అదే తప్ప. నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్, పట్టుకుంటురా. రేయ్, పద పద. ఆగరా, ఎస్కేప్ అంటాడేంటి? మనం వచ్చింది వాకింగ్ కదా. రేయ్, వాళ్ళకి తెలిసొస్తే వాకింగ్, వాళ్ళు తెలియపోతే ఎస్కేపే కదరా. రే రే రే, అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టాడు. అయ్యో, ఇది ఎస్కేపా? అది తెలియకుండా దగ్గర నుంచి నేను ఎక్సైజ్ చేస్తాను. ఉరే పాప రా, ఉల్లగెత్తరా రే. స్వామి, అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టల్లో కలుద్దాం రే. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ప్రేమించేది ఈ అమ్మాయినరా? ప్రేమించనావా? ఈ మిస్ట్ లో ట్విస్ట్ లేంట్రా? నాకే పాపం తెలీదండి, ఆడు వాకింగ్ అంటే వచ్చానంటారండి. కావాలంటే కుమే అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసావరా, ఇప్పుడు ఆ గుండు గడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళబోతే మన కుమ్మేస్తారా? పదే నడు, నడితే కుదరదు, పరిగెట్టు. ఆగేవా, పరిగెట్టు. ఇంతకుముందు పారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దు దగ్గర అవును చూసొత్తున్న బండ్ నడిపెట్టుకుని వెళ్ళాడు, మాకేం తెలియదు అయ్యా. హరికథలు చెప్తానరా? అసలు కథలు చెప్పి వేరే హరికథలు. మీ సంగతి చెప్తానరా?
మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? పెడికి ఇచ్చారు కదరా, తెలిసిన విషయం మళ్ళా గుండుగా నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రే, ఈరోజు మన సంగతి చెప్తాడు, తలుపులు పోయండి రా, సంగతి చెప్తాం. చెప్తావు మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా, పట్టుకో. బయటికి వెళ్ళి హోటల్ లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు, అప్పుడు కూడా కొట్టండి నన్ను. ఎక్కడ? రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది. నేనే, మీరు వెళ్ళాలని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏం సార్, పొద్దునే లేపి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా అంట. కావాలంటే పన్ను అడుగు చెప్తాడు. రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపు అన్న సరిగ్గా, ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో, మేం బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్ వెళ్ళినట్టున్నా? అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టు ఉన్నానరా. ఏమైంది? చారిందన్న చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ప్రేమగా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా, ఆ అమ్మ నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. వచ్చేసారా? ఏంటి, ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చూస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, కొట్టిన దాకా వెళ్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడ దాకా వెళ్ళాగుతారో చూద్దాం. సార్ వచ్చింద్రా బాబు, పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు. ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతుర్లే. కొత్త కదా. ఏయ్, ఎతికేవా? ఏమైనా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగినా వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్, కానీ ఇక నా వల్ల కాదు సార్. ఊరంతా వెతికాను, ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే, టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ వెతికే. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి. ఏంటి? ఏం లేదు నాన్న.
త్వరగా దొరకాలని, రెండు మీరు వాడు కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్పు
రేయ్ ఆకర్సర్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్ల ఆపలేస్ కొడతా నా కొడక. కుక్క చావు చేస్తావు, చెప్పు చెప్పరా. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా, అంతకు మించికి నాకేం తెలియదయ్యా. వాళ్ళు చేసారు ఫోను, చెప్పు వాళ్ళు చేసారు ఫోను. లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది, మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడరా? 9th ఫ్లోర్. బుల్లబాయ్ నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఆ అమ్మాయి దొరికింది అనుకో, మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అయ్యన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోన్ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? ఉల్లపై వెళ్ళిపోరా, వినడరా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరిని. చూస్తా వెంట్రా. రే కృష్ణ, రే నువ్వేంటి? ఇట్నించి రాలేపోయాను, అందుకే ఇట్నించి వచ్చాను. ఏమైంది కృష్ణ? నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఎవడు ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా, నీ డౌట్ సీనగారు చెప్పని చెప్పింది ఈ లేదా? మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది, మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. నువ్వేం భయపడకు, వాడు ఉన్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ సర్దుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? రాగో వెళ్ళు. నువ్వేదో చెప్పి మ్యారేజ్ చేసి ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్ లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య బుల్లపాయ్ అచ్చుడు. అచ్చుడు ఒక నిమిషం ఆగండి. రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి. తెలీదు ప్లీజ్. తెలీదండి. ఎక్కడ?
అంత నువ్వే చేసి నీ డ్రామాలు ఆడతావరా? అక్కడ బాబు గారికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడురా, నా పేరు చెప్పాడని మా మీద విరుచుపడతావరా? ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? కృష్ణ మెల్లిగా మూడు దెబ్బలు పడగానే మూడు ఊర్లు పేరు చెప్పారు, ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కళమే పట్టడానికి వచ్చారు, కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు, మన బాబుగారును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు, ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇద్దావురా, నువ్వు గొప్పడు మరి, ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమాని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మా ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండిరా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడకి లేదురా స్వార్థం, నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గారికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, అలా అక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఒరేయ్, ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. వెళ్ళిపోయిందా? ఆడుకోతుంది, చెప్పేస్తుందేమో. అమ్మాయి మొత్తం వినేసిందిరా. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలు కాదు, ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే, వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవడు తప్పించాడు అన్నావే? చూడదా, చూడు, వీళ్ళ ఎవడో చెప్పు చెప్పు. చూడు మీ నాన్న, చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని, ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు చెప్పు. వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి, వాడిని ఇక్కడే నరికి పొగులు పెడతాను. చెప్పు, వాడికి తెలుసు వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో? వీడేనా? చెప్పు. చెప్పు సరిగ్గా చూడు, మీరు చూడు సరిగ్గా చూడు. వాడే కదా, వీడా వాడేనా? చెప్పు వీడేనా? చెప్పు వీడు కదా, చెప్పు వీడేనా? చెప్పు వీడా, చెప్పు వీడా, వీడేనా? చెప్పు వీడేనా? వీడు కదా.
వీడి ప్రాణాలు తీస్తా. ఐదు రోజులు తింటి తిప్పలో లేకుండా తిరుగుతున్నావు, అత్త కాట్లదా చెప్పు. సరిగ్గా చూ చెప్పు. వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు, అది తప్ప? ఇది మీ భాషలో కామన్నారా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్, వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా, నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఫ్రెండ్ కోసం చావండి. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లేకున్నారు. వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు, నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు, ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఎవరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రే బయలుదేరరా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానిక? నోర్మీరా, ఈడ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా?
నిన్ను చూడటానికి భయపడింది. రేయ్ నువ్వు అనుకునే జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు. పదండి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా. చూసుకొని రా చివరి చూపులు. ఇంకా 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లోటర్ ఇక్కడే అండి పత్ర. ఆ బళ్ళ కూడా ఎక్కించండి. ఎక్కించు. రెండు అమ్మ తల్లి అని కరెక్ట్ గా ఉంది. అక్కడ నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే. అప్పుడైనా మన బ్యాచ్ కి కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్. అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వస్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కన ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నావు. తల్లి అలాంటిదే లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి చంపేస్తాను అనుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ లేదు కూడా మీ అమ్మాయి గురించే. చిన్నబాయ్ అన్నయ్య నేను అనుకుంటా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా తప్పు జరగడి పను. తీసుకురా తీసుకురా. ఏ తప్పే జరగకూడదు అనుకున్నావు, ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డావు అనుకుంటే మళ్ళీ నరకంలో తోస్తాడంటరా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికేదాకా టైం ఉంది. ఈలోగా ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యు చెప్పిస్తాను. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్త అమ్మా. ఎక్కడా
అనుకుంటే అప్సరసైనా నా గుమ్మంలోకొస్తారే విసుగెత్తి పోయేలా ఓ పెట్టు చెయ్యొత్తే చనువిస్తే నా చిరునవ్వేణి పెద్ద పుల్లో ఉంటారే ఇన్నాళ్ళో భూలోకంలో ఏ మూలో ఉన్నావే అందిస్తా ఆకాశాన్ని అంతో ఎంతో ప్రేమించావంటే మనకన్నా పొడిచే కొనగాడే లేడమ్మో ప్రతి కంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో నన్ను నొప్పి పిడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే పూరించాలని అన్నాయి ఉంటారని చెప్పేశారు దొరికితే పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటా రే ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు హలో అక్కడ కూరగాయల బండి ఉంటుంది దానికి లెఫ్ట్ తీసుకోండి అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది వచ్చేసారా రెండు బాగా రండి రండి మీ అన్నయ్య గారు పదండి 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 పద పదమ్మా వచ్చావా బాగున్నారండి నువ్వు వచ్చావాండి మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ అయ్యారా తాపి తాపి కాదు గోపి తాపి కాంట్రాక్ట్ సర్లేవో అవును నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు మా తాపి అడిగి మా తాపి బాగున్నావు కదా దూరంగా ఉంటే అడగొచ్చుగా మరి ఇంతగా నడపాలా ఏదో ప్రేమ కొద్ది ప్రేమతో నిలిపేస్తాను గీడు పెద్ద ఫిగరా వీళ్ళెవరు వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే వీళ్ళేనా వాళ్ళు ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా ఎన్ని గుండెలరా మీకు ఇడికి ఒక గుండె సార్ ఎరా జాగ్రత్త వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండిరా పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా అది కుక్కలరా తీసుకోమ్మా అన్నయ్య గారు తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా ఒకటి రెండు కాదు హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు 20 బస్ స్టేషన్లు 50 పార్కులు 100 థియేటర్లు ఇవన్నీ కాకుండా కుప్పల కుప్పల హాస్టల్ అన్ని వెతకాల అసలే పెళ్లిళ్ళ సీజన్ ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి
ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రే ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మన పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడరా కాపలా కావాలి? కొబ్బరి తింటావా? కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. అంత బొమ్మలేదు, ఎప్పుడు నానా నాన్న నాన్న అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అరవై సంవత్సరములకు ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు ఇప్పుడే తలకెట్టేస్తాను. ఊ అని తల్లే, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్ మావే అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు, నేను ఇక్కడ చూసుకుంటా. అలాగే సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న? మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో నా లవ్వర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. ఎత్తవల రండి సార్, కాపలా గాలకు సస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ ఎవరిని నమ్మలాం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు. ఆర్య సమాజంలో ఏమో చేసుకుంటాం చండాలంగా. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు. ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్య, తినడానికి ఏదైనా చెప్పు. కూర్చున్నా కూర్చో. పీరికేవా పెద్ద నసగలరా బాబు, టైం వేస్ట్ ఇదంతా. రే బండా, వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు, ఆ క్రెడిట్ మాకెందుకు? చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. నిన్ను ఫాలో అవడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలి, ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట ఇచ్చే. త్వరగా కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఎరా ఫ్రెషా? ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే ఒకటి చాలు, ఒకటి చాలు. నేను లోపలికి వెళ్ళి ఏర్పాట్లు నేను చూస్తాను. సరే నువ్వు పనులు ఉండు. కావాలా? వద్దా? ఓకే నో ప్రాబ్లం. పెప్రెన్ పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండే, ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ. బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో, మీ బాబు ఎప్పుడైనా తాపించాడు ఇలాగా. మరి నేను మోటార్ మెకానిక్, 4 బోల్ దిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళుకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్, బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిపోద్ది. వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి, కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్ కథం దుకాణ బంద్. సురోజీ
ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగే ఇన్నోసెంట్ గా వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందట. రిలేటివ్స్ నేసుకుని చర్చింగ్ బయలుదేరారు. గిల్లేతుంటారు అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమన్ అంటే డీజిల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంత ఎందుకు సార్? బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మందు కోసం. సారీ బంగారం, సారీ. కమాన్ కమాన్ కమాన్, కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్? అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగదు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమో అంటే చాలు, అది లవ్ అనుకుని ఆడే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు. అంతెందుకు? మా సినిమాకి వెళ్ళారా అంటే చాలు, నాలుగు టికెట్లు తీసుకొస్తారు, రెండు మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్ కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్యా సమాజ్ తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి, చూడకపోతే తప్పము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్ మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే, ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకున్నా ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ ని పట్టుకుని వాళ్ళు పీగితే కొట్టండి, తిట్టండి, కిల్ దెం. టెర్రరిస్టులను నోరిపారేమో గానీ ఫ్రెండ్స్ ఎప్పరు? ఒకవేళ ఇప్పుతే కొంచెం మనసాక్షి ఉంటారా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళ్ళలు కంటుంటే మిమ్మల్ని కన్న వాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు అర్థం కాదులే, నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకుని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా, బాధ్యత లేని వెదవ. ఇప్పుడు ఇడికి పేలిందిరా. అమ్మో, ఈ నెల కంటే వాడు మామూలు కాదురా బాబు. ఈ తొక్కల సెంటిమెంటల్ ని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించడట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్నే విడగొట్టాల్సిందే. నీకంటే బాబుగాడే బెటర్ రా, పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 91918 ఏనా? అవును, ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళ అమ్మా. తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చెదిరా గోపి, ఒరే వత్రాన్ని ఉండండి రా. ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు, ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటా. అబ్బే ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అర్థం చేసుకో సార్. బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్ సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్ అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో. ఇదిగో నిద్ర ఎక్కడికి నువ్వు 10 నిమిషాలు చంపైపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో. ఏం నాన్న? ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ పీకెడ్ అని నువ్వే ఫీల్ అవ్వకర్లేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త. ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. నమస్తే.
क्या पूरी भैया रे मामा आ नडुन छोड़ रहा गांव की पूरी ना अमेरिका में भी नहीं मिलती छोड़ मामा चल तेरी बोला लीले स्टेट एस्ट्रा मुंडे उतरा गया మోహన్ చూపించి మాట్లాడు అందుకని కొట్టేస్తావా నాకు చూపిపోయినా పర్లేదు ఊరందరికి చూపియక్కర్లా అర్థం కాలే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే అనే ఏంటనే ఆగిపోయారు పొద్దు నుంచి తిరిగి తిరిగి కాలు పడిపోతా అలాగంటే ఎలా మరి మన వల్ల కాదు ఏంటనే సూపర్లక్ష్మి ఆటో వెళ్ళిపోతుంది మన శుభలక్ష్మిలాగా అనిపిస్తాను వీళ్ళ బడ్డెక్కరా వెళ్ళండి అందరూ ఎక్కో పోతుంది ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోతామో चल हट ए शाने कौन है तू जर्गो यहाँ खड़ा खड़ा क्या देख रहा चेदी रहा चल चल निकल फुट घूर घूर के क्या देख रहा चल निकल వాగరా
నా లవ్ కోసం సెల్ఫిష్ గా నిన్ను సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే ఇవాళ ఇదంతా. అర్థమైందిగా, ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను గానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు అంతేగా. అంతేగానా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా? నీ దుష్టురాలు చేసేది పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళెరిగాయి, ఇక కాళ్ళెరగాలి. అబ్బా, నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు. చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీన పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో, ఎరరై, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నారా? ఇదిగో వెసవల్ని తిండి తండ్రి పెద్ద పిగుడు గాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము వచ్చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాట్లాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్య లాగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తి ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని రావడం లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనైనప్పుడు నీళ్ళైతే నాయలేదంట్రా. చావ కొట్టగా పెదవల్ని చూడండి, ఆ పెదవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది ఏంటి గోళ? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు, వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను, దొరకగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా, అప్పుడు కానీ బుద్ధి రాదు దీనికి. లాడ్జీలో రూమ్లైన బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళచ్చు. మమ్మీ 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 ఎక్కడికి చెప్పేది? ఎక్కడికి వెళ్ళవరా? ఇరవై రోజులు చెప్పేది ఎక్కడికి వెళ్ళవరా? చెప్పు లక్ష్మి గారు, ఆ పోలీస్ కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక ఇవ్వక, నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నీకు తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. తెలుసు నీకేం? తెలుసు, చూస్తున్నారు బాబు. ఎవరు చూస్తే? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. మీ ఆలోచన బాగుందిరా, నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా, ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు, ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా
నోరు ముసుకు లోపలికి వెళ్ళు, వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నూరామా బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరూ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టామంటరా? ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. అనుకున్నా మీ ఇంట్లో కూడా ఉందా? మళ్ళా కట్టేసావు బాగోదు తీ బాగా కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు చూసావా? భయం, ఒక్కడనే కొడుకునే మనం ఆ కుదురుగా ఒకే చోట ఉండలేం అందుకే. మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం, చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు, చూడలేకపోయాను, చాలా భయం వేసింది, తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం, పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలియదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు, అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను, నిన్ను వదలను. ఎలా నా దారి నిట్ట మార్చి వేసావు, ఎలా
నీ దగ్గర పడ్డాను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించి ఇలా చేస్తాడరా మన కృష్ణ గారు మహూలుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దేపత, ఇంకోసారి కుమ్మించుకో, బొమ్మ కూడా శుద్ధి కాని. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండే. ఇవాళకి మీరు వెళ్ళిపోండి రా, నేనేదో ఒకటి చెప్పుండి పోతాను. అందులోనూ మీనా కూడా ఏం అంటలేదురా, నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే సరేనా. ఎక్కారా అందరూ? ఎరా సార్, ఈ ఒక్కరోజుకు నన్ను వదిలేయండి సార్. కాల్సి రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళి సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులున్నాయి, అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా? ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా వెళ్ళరా. ఒక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా, తోల తీరే. వస్తా సార్. ఛా, ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో, లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జ్లో ఉన్నారంటనే. कौन है रे तुम लोग? कहां से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई. चल पैसे निकाल. अबे ए, चल बैठ. क्या रूम दिया तो गलती होगा क्या? पैसा नहीं दिया तो यहाँ से नहीं जाते. क्या क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ये प्रॉब्लम. अरे अन्ना उच्ची रूम अड़ते एडवांस लेकुंटा रूम इच्छा किराया कुंटा इलिपेरालु पैसा लगो था. क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తానండి. నీ దశ మాట్లాడుతున్నావు. హలో, నేను కృష్ణని మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడేం చేద్దాం?
మీ నాన్న ఎక్కడ? హే, పోయేకాలు వచ్చినా పోతావు, చూసుకుని పోరా. పోయేకాలు రాలేదని సార్ 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 ఏం సార్ ఇది? మీరు ఎంత తప్పు చేశారా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సిన చోటు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోట్లు ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి, ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో? అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది, మొత్తం మారిపోయాను. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు బరువు ప్రతిష్ట గౌరవం ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టాలందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు, ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతుర్ని కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు, అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురు తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా నా కూతురయ్యా, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు, నాకు చెప్పరా? నా కూతురు కావాలి, నాకు చెప్పరా? నా కూతురు కావాలి, ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి? నీకు అర్థం కావట్లే, బరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది, 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి, నాకు నా కూతురు, నాకు నా కూతురు కావాలరా. వచ్చాను కదరా, ఎందుకేనా అక్కడ రావు, ఇక్కడ ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప, కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? సుబ్బలక్ష్మి!
చంపిండ్రా కొడుకుని. ప్రేమించడం తప్పు కాదా? కాదు, ఇతంతో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకొని సుఖంగా బతకడం నా వల్ల కాదు, అందుకే వచ్చేశాను. వీడితోనా? ఎలారా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న, నన్ను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు, అర్థమవుతోందా? ఏ మీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి, కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి, పోలీస్ కేసు పెడతావా? ఈయన మీద? ఆయన్నే వద్దనుకొని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంటపడతారు? ఏమన్నా ఏంటి బాగుతున్నావు చిన్న అబ్బాయి? కుక్క నేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపల కాసి కాసి అలవాటైపోయింది రా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరమేసి క్షమించు తండ్రి. కంగారు పడిపోయాను అంతే, వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు, బయలుదేరండి, బయలుదేరండి అందరూ. చూసేవాళ్ళ మాట్లాడుతుంది నాన్నతో మాట్లాడచ్చేలా. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా, అందుకే నేను వదిలేసేస్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. దారాన్న, నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా.
నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం. బాధపెట్టాను, క్షమించు. మీ మీద ఉన్న కోపంతో కాదు, నా కూతురు మీద ఉన్న. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్లికి వచ్చేయండి. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది, మనం మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ వెళ్ళొస్తావురా. బాయ్. వస్తావురా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వెళ్ళొస్తావురా. నిన్నే
ప్రేమించావు అంతేగా తప్పా? రే, ఆ అమ్మాయితోనే గా నీకు సంతోషం ఉంది, దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో. రే, నువ్వు మాత్రం ఇలా ఉండడం పిల్లలేదు. రే, అమ్మ చెప్పింది నిజంరా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు? రే, నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. సీరియస్? అవునురా, అవును. అలా చేసి రే, సింపుల్ కడుతున్నాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే టీచర్ చేసుకో, ఏం చేయాలి? ఊరుకు బయలుదేరండిరా. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది, ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్లినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకుండమ్మా. జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూచారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. ఉండిపోయి ఉంటాయ్యా, లోపలికి పిలు. వచ్చిన ఇలా నుంచో పెట్టావు, రండి లోపలికి తీసుకెళ్ళండి. ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక పెళ్లి గురించి నాకు భయం లేదు. కృష్ణ గారు బాగున్నారా? సరే ఎక్కడికి ఇంత హడావిడిగా? అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ. ఏమో, ఎవరినైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అది ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను చూసుకోరా. పద కూర్చుందాం. అమ్మ బాగుందా? బాగుంది సార్. హా,
అసలు మీరు వస్తారనుకోలేదు నేను, చెప్పకుండా వచ్చేస్తాను. చూడు పెళ్ళి అడావిడి ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. పనులేని వాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా. అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి నాలుగు దిక్కుల్లో నాలుగు కార్లు పెట్టారు. ఓకే. రే మనకు కూడా ఒక క్యారెక్టో కదా. అబ్బా ఏంటండి, మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి రండి పదండి. ఏంటండి ఆ తొందర, నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. ఈ పూలు తిన మేనార పట్టిల్లు అలాగే అవి కూడా అందరికి ఇవ్వండి. విడిపోవడం భరించలేము కదా. నువ్వు నన్ను చూశాక ఆగానన్ను, నేను నిన్ను చూశాక కదలేను, ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ ఏం పడే? త్వరగా రా. మీనా ఏంటి నాన్నా? ఏం లేదమ్మా, నువ్వు రెడీ 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 చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెసా? ఈడి అంటారా ఆయన కూర్చున్నాడు. అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకు ఆమ్లెట్ అయి దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు ఎందుకంటారా? ఇక్కడ కూర్చున్నావు ఏంటన్నయ్య? అవతల గౌరీ పూజకు టైం అవుతుందిరా, అవతల చాలా పనులు ఉన్నాయి. రా అన్నయ్య రా, పద పద. ఆశీర్వాదం తీసుకోండి, మా అక్షత్ర వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏంటన్నయ్య ఇది, ఇప్పుడు ఏమైందని ఊరుకో. నువ్వు మార్చుకోండి. ఏంటన్నయ్య నువ్వు, మా అందరికి పెళ్లిళ్ళు చేయలే, మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. Thank you.
అన్నయ్య పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు రాన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? మళ్ళీ నువ్వు నా కూతురు లేపుకెళ్ళడానికేగా చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్ లేపుకెళ్ళాలనే ఉంది? లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్. మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేనెప్పుడు ఇలా ఉండేవాని కాదు సార్, ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఒకటి చెప్పుకోలో తెలియట్లేదు, చెప్పినా ఎవరికి అర్థం అవుద్దో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్, మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్దు అనిపించింది. వచ్చేసాను, లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేనా పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు, ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతుర్ని కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. అక్కడ చూడరా, మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది, అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు, ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకు ఉంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా, మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం బాధే. Ah!
అన్నబాయ్. ఏంటొది నా? మీనం తీసుకురమంటున్నారయ్యా. వసుంధరా. ఆ మీనం తీసుకురా. అలాగేనండి. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, మీరు లేని చోటికి పంపిస్తున్నారు, ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది, జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు, నీ లవ్ నలా వదిలేస్తావేంట్రా? నీ కోసం ప్రాణాలనే ఇస్తావని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతావురా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండి రా, పదండి. నాకింకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను, కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వుండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు, పర్వాలేదు. అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురిని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికెళ్ళి చెప్పరా, పెద్ద అమ్మని కూడా తీసుకొచ్చేద్దాం. కన్నా పొడిచే మొనగాడే లేడమ్ము.